भद्राद्री कोत्तगूडेम जिल्ला पाल्वंचा मंडलम उल्वनूरु ग्रामंलो कूल ड्रिंक षाप ताकेंदुकु ओ युवकुडु वच्चाडु। सेवन अप कूल ड्रिंक प्लास्टिक वर्ध कडिपिंचडंतो दुकानदारुडिपै चिंतलु वेशाडु। నేను పెప్సికి సంబంధించిన డ్రింక్స్ కొనుగోలు చేసే సెవెన్ అప్ ను నా దగ్గర నా షాప్ దగ్గరికి వచ్చిన కస్టమర్ల సెవెన్ అప్ పడినప్పుడు నేను ఇచ్చినప్పుడు ఓపెన్ చేయబోతుండగా వాళ్ళు ఆగమన్నారు। ఎందుకని ఆగమంటున్నారు అంటే ఇందులో ప్లాస్టిక్ దుంది ఒకసారి చూడమన్నారు। నేను ఓపెన్ చేయకుండా చూసినప్పుడు దాంట్లో ప్లాస్టిక్ దుంది। వాళ్ళందరూ ఏమన్నారు అంటే మరి దీని మీద ఆగితే మాకు ప్రాణ నష్టం జరిగితే నువ్వు ఆ బాధ్యుడు ఈ కంపెనీ బాధ్యుడు అని అడిగారు। వాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన సమాజ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు। అప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వు అమ్మొద్దు ఈ చేయొద్దు నీ షాప్ దగ్గరికి ఎవరు రారని వాళ్ళ మీద గొడవ ఈ సెవెనప్పు దాగి మాకు ప్రాణ నష్టం జరిగితే మేము చూడకుండా తాగితే దీనికి బాధ్యులు ఎవరు నువ్వు ఏమైనా బాధ్యత వహిస్తావా కంపెనీ బాధ్యత వహిస్తుందా నువ్వు అమ్మొద్దు అని నన్ను ఒత్తిడి చేశారు। నా వ్యాపారం కూడా సరిగా నడవట్లేదు కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూటర్లు నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను। ఈ సెవెనప్ దాగిన వాళ్ళు ఇది మాకు ప్రాణ నష్టం అయింది మరి దీని పరిస్థితి ఏంటని వాళ్ళు నన్ను అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర జవాబు లేదు। మా ప్రాణ నష్టం జరిగింది ఎవరు తాగొద్దని నిర్ణయం తీసుకుంటున్నారు దీనివల్ల నాకు వ్యాపారం దెబ్బతింటుంది ఎవరు కూడా తాగట్లేదు ఈ డ్రింక్స్ కాబట్టి నాకు సరైన న్యాయం చేయగలరు। విత్తన డీలర్ల ఆన్లైన్లో ఫారం దాఖలు చేయని ఎడల కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి మల్లేశం అన్నారు। సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో మల్లేశం మాట్లాడారు। నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ అండ్ ఫస్ట్ ఫిబ్రవరి సపోజ్ ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ అనుకోండి ఓపెనింగ్ స్టాక్ మార్చ్ ఫస్ట్ నాడు మీ దగ్గర ఒక రెండు కిలో ఉందనుకోండి ప్రతి విత్తనం కూడా ఒక 2 కిలోల ప్యాకెట్ ఉన్నా సరే క్వింటాలలో మాత్రమే ఎంట్రీ చేయాలి। ఎప్పుడే జాగ్రత్తలు రావాలి ఎంట్రీ చేసినప్పుడు తప్పు జరగదు డౌట్స్ అంటే మమ్మల్ని అడగాలనుకోవాలి మరి వస్తుందని అడిగి కిలో తప్ప ఒక్క 1-2 మంత్స్ ఉన్నాయి తప్పు మనం ఎంట్రీ చేసుకోవాలి। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడం మండల కేంద్రంలో తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జెడ్పీటీసీ కామారెడ్డి శ్రీల తాత్వర్యంలో డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియ ముత్యాలమ్మ సొసైటీ చైర్మన్ బిక్కస్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। అట్లనే 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు సాయం ఇచ్చి నీటి తీరువారద్దు చేసి రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి పథకం తీసుకొచ్చి వాళ్ళని అందుకొని ఇవాళ ఒక సీతారామ లాంటి ప్రాజెక్టు ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఒక పాలమూరు లాంటి ప్రాజెక్టు బహుళాధక సాధక ప్రాజెక్టుల్ని వడివడిగా కట్టుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా పంటలు కొడుతూ ఉన్నాయి। ఆ పంటల్ని సేకరించే దమ్ము ధైర్యం లేదా నీకు లేని కేంద్ర ప్రభుత్వానికి 20 లక్షలు 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కేవలం 3-4 వేల కోట్ల పెద్ద విజయం కాదు సేకరించవచ్చు కానీ వాళ్ళకి మనసు లేదు వాళ్ళకి ఆర్ద్రత లేదు రైతాంగం పట్ల ప్రేమ లేదు మరి అభిమానం లేదు కాబట్టి ఈ రకంగా మనల్ని ఇబ్బంది పెడతాం ఉంది। చిన్న దేశం శ్రీలంకకి నువ్వు 45,000 లీటర్లు డీజిల్ పంపించినట్టు మా అందరూ అది ఎందుకు మన రైతు ఏదో పంపించిన అయిపోలే తెలంగాణ నుండి పంపించిన రైతు ఒక కడుపు నీడ తింటారుగా మన రైతులు రైస్ కూడా మరి వినియోగానికి వస్తుంది కదా వాళ్ళకి ఆకలి కేకలు ఉన్నాయి లేదా మన దేశంలోనే అనేక చోట్ల ఇప్పటికే ఆకలి కేకలు ఉన్నాయి పేదవాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు। నువ్వు 4 కిలోల రైస్ ఎందుకు ఇవ్వాలి రేషన్ బియ్యం 4 కాదు 40 ఇవ్వు పేదవాళ్ళకి ఎక్కువ ఇవ్వు కానీ మన రైతాంగం యొక్క రైతు మన బియ్యం ఏదైతే పండించిన బియ్యం ఉందో అది వినియోగంలోకి వస్తుంది కదా ఇక మీరు ఆలోచన చేయండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మీరే మేము ఎట్లా తీసుకోవాలని అంటే మరి ఎవరు పై నుంచి దేవుడు వచ్చి దిగి వచ్చి తీసుకుంటారా ధాన్యాన్ని సేకరించేది పంటల్ని సేకరించేది బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అట్లనే దేశంలో ఉన్న ప్రజలందరికీ అన్నం పెట్టాల్సిన బాధ్యత కూడా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలే పార్లమెంట్లో చట్టాలు పెట్టి తీసుకోవచ్చు మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకుంటే ఎట్లా మీరు తప్పించుకోకూడదు అని అంటే లేదు మా బాధ్యత పని మా కేవలం మేము ఏదైతే పోతుందో తింటారో ధాన్యం మేము సేకరించి అమ్ముతామని చెప్పారని పత్తు వ్యాపార దృక్పథంతో ఆయన మాట్లాడి అవమానపరిచి ఆఖరికి చివరికి మీ ప్రజల ఆహార పొరవాటు మార్చుకోండి మీరు నూకలు తినిపించండి మీ జనాలకి అని చెప్పి ఆయన వ్యంగ్యంగా మాట్లాడి మమ్మల్ని నిలగొట్టి ఇది చాలా అవమానకరం బాధాకరం
ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం పట్ల బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ మన సమాజ తెలంగాణ ప్రజల పట్ల ఎంత అవహేళన చూపాలని ఉన్నదనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఇది మన రైతాంగానికి సంబంధించిన సమస్యతో పాటుగా మన తెలంగాణ మరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా అనేక సార్లు మన తెలంగాణ విషయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రేరేపేలాపలు సాక్షాత్ ప్రధానమంత్రి మరి పార్లమెంట్ లో అంటాడు ఈ తెలంగాణ అర్పించారు ఇచ్చారు తలుపులు మూసిచ్చారు లేకపోతే డోర్లు బంద్ చేసి ఇచ్చారు లేకపోతే అప్రజాస్వామ్యం ఇచ్చారు తల్లి చచ్చిపోయింది పిల్ల వస్తుంది ఇట్లా చాలా రకాలుగా మన తెలంగాణ పట్ల వాళ్ళ యొక్క మరి ఏదైతే అయిష్టత ఉందో దాన్ని బీజేపీ తెలియజేసుకుంటా ఉంటాం. ఓ పక్కన మన మన ప్రజల్ని మన మనోభావాన్ని దెబ్బతీస్తూ మళ్ళీ ఇక్కడ మరి తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళంతా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఇట్లాంటి ప్రభుత్వాలు ఒకవేళ వస్తే కేంద్రంలో ఢిల్లీలో సాక్షాత్తు పంజాబ్ రైతులు కానీ ఉత్తరప్రదేశ్ రైతులు కానీ సంవత్సరం పాటు చలిలో వర్షంలో ఎండాకాలంలో రోడ్ల మీద టెంట్లు వేసుకొని సంవత్సరం పాటు నిరసన దీక్ష చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఆ రోజు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను వెనక్కి తీసుకునే విధంగా సాక్షాత్తు భారతదేశ ప్రజానీకానికి ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి పెట్టిన నల్ల చట్టాలను ఆయన వెనక్కి తీసుకున్నారు పార్లమెంట్ లో. అదేవిధంగా ఏదో ఒక రోజు తప్పకుండా వీటి వాళ్ళ తెలంగాణ రైతాంగం పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా మళ్ళీ క్షమాపణ చెప్పుకొని చంపలేసుకునే రోజు తప్పకుండా వస్తుందని మనం అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి అనేక లేఖలు రాసినా కానీ బుట్టపోత మీద వానపడ్డ సందంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దానికి నిరసనగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మన యువ నాయకుడు కేటీఆర్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఈరోజు నిరసన దీక్షలు రేపు జాతీయ రహదారులు నాలుగు జాతీయ రహదారులను నిబంధన చేసేటువంటి కార్యక్రమం దాంతో పాటుగా 8వ తేదీన ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండాలు కట్టి నిరసన కార్యక్రమాలు నింపేటువంటి కార్యక్రమం తర్వాత మరి దేశ నడిబొడ్డున ముఖ్యమంత్రి గారితో సహా మరి క్యాబినెట్ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో సహా మరి అక్కడ కూడా దీక్ష ద్వారా నిరసన చెప్పేటువంటి కార్యక్రమానికి అంగీకారం చూడటం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత దక్షిణ వారి ఆందోళనలో భాగంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు కూడా మనం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక దేశం ఒకటే కొనుగోలు విధానం ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రైతు పండించినటువంటి మరి ధాన్యానికి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరతో పాటు రాజ్యాంగ రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఊర్ధంపాడు మండలానికి స్థానిక మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు రావడం జరిగింది. వారిని ఈ సందర్భంగా తిరుపాత నియోజకవర్గ ఊర్ధంపాడు మండల రైతాంగం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. నాడు ప్రజల ఆకాంక్షకు నేడు అన్నదాతల ఆవేదన కొరకు సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి నాంది పలికారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంత్రి హరీష్ రావు సూచన మేరకు కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. పార్టీ మన గడ్డ మన మట్టి ఈ నేల తల్లి మనకు నేర్పిందే పోరాటం. కాబట్టి పోరాటం మనకు కొత్త కాదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మన బ్యానర్లు కూడా రాసుకున్నాం. పంజాబ్కి ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం అంటే కుదరదు బిడ్డ. ఈ మట్టిలో ఈ తెలంగాణ మట్టిలో పౌరుషం ఉన్నది. కాబట్టి మా వడ్లు మీరు ఖచ్చితంగా కొట్టాలి, కొనాలి. అది నాదాన్ని కాదు, బిచ్చం కాదు. మీరు హక్కులు బిచ్చమేస్తే తీసుకొని మేము పోరాడి తీసుకుంటామని చెప్పి ఆ దిశగా మొన్న తెలంగాణ సాధించుకున్నాం. రేపు మెడల్ వంచి, కేంద్ర మెడల్ వంచి ఖచ్చితంగా అన్నమాట నెరవేర్చే నాయకుడు కేసీఆర్ మన నాయకుడు హరిశన్న.
మనం గతంలో కూడా చూసాం, గుండెనొప్పి వస్తే గుండె డాక్టర్ దగ్గరికి పోతాం, బొక్కలు వస్తే ఆర్థోపెడిక్ బొక్కల డాక్టర్ దగ్గరికి పోతాం. అట్లనే తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఈ తెలంగాణ డాక్టర్ కేసీఆర్ హరీశ్రావులు మన హాస్పిటల్ టీఆర్ఎస్ పార్టీ. రేపు మనకు ఏ సమస్య వచ్చినా అప్పుడు తెలంగాణ రాకముందు అయితేంది, ఇప్పుడు వచ్చినాక అయితేంది, తెలంగాణ రాకముందు ఎట్లనో మన పాటలలో మంచిగా మనకు చూపెట్టేది. మనిషి పుట్టి నుంచి చచ్చిపోయేదాక ప్రతి మనిషి అవసరం గుర్తించి కేసీఆర్ తెలంగాణ రాకముందు ప్రతి పల్లె గుడి గుడిసే అన్ని తిరిగింది కాబట్టి గుండె గుండెలు ఏముందో అది గ్రహించే ఈ రైతే మనకు మన గరిమే, మన తెలంగాణకు ఆయు రైతు కాబట్టి రైతు సంక్షేమే ప్రాధాన్యం. అందరూ తెలంగాణ రైతు రైతే రాజు అని నినాదాలు ఇస్తారు, కానీ నినాదాలను నిజం చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్ చూసి నేర్చుకుంటా ఉన్నారు. కానీ ఈనాడు కేంద్రం చెవులు ఎదనట్టు కళ్ళు కనబడినట్టు ఈనాడు మన మీద వివక్ష చూపుతుంది. కాబట్టి ఆ కళ్ళు కనిపించే విధంగా చెవులు కనబడే వినబడే విధంగా మనం ఈనాడు కేంద్రాన్ని మెడలు వంచి వాటిని కొనుగోలు చేసేదాక ప్రభుత్వం ఏదైతే ఈనాడు కేసీఆర్ గారు పిలిపిస్తా ఉన్నారో ఆ పిలుపుని అందరం కూడా ఒక్కటిగా ఉండి ఈ సభా కార్యక్రమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, అన్ని విజయవంతమయ్యే విధంగా మనం చూసే బాధ్యత మన మీద ఉంది. ఈ 5-4 రోజుల కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు ఏదైతే ఇచ్చిందో ఆ పిలుపుని అందరికీ కూడా తెలుసు. వాటిని అన్నింటి కూడా విజయవంతం చేసే బాధ్యత మన మీద ఉంది, మన పైన ఉంది. కాబట్టి తప్పకుండా మీరు కార్యకర్తలుగా మనం నాయకులుగా అందరూ ఏకమై మరోసారి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ రైతులు పండించిన వాటిని కొనేదాకా కూడా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలి. వడ్లు ఎందుకు అనే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈనాడు కాళేశ్వరం నీళ్లు 32 లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో మనం పాలించిన నీళ్లు. అందుకే వడ్లు విపరీతమైన వడ్లు పండించడానికి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వచ్చిన తర్వాత వడ్లు విపరీతమైన వడ్లు పడినాయి. కాబట్టి కేంద్రం ఇకనైనా కళ్ళు తెరిచి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, మరింత ముందుకు రాగాలి అనే ఉద్దేశం కేంద్రం ఆలోచన చేయాలి. కానీ వివక్ష చూపేట్టు పంజాబ్ కో మాట, తెలంగాణకు మాట, గుజరాత్కో మాట కాదు. గుజరాత్ పెద్దలంతా కూడా ఈ సాయిరాం గారు పెద్దలంతా చెప్పారు, గుజరాత్లో పెట్టుబడి వ్యవస్థ నడుస్తుంది. ఆ గుజరాత్లో ఉన్నటువంటి పెద్దంతా ఈ దేశాన్ని ఏడాలని చూస్తున్నారు, రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఆ పెద్దంతా వ్యవస్థ కిందకి మరోసారి బ్రోకర్ వ్యవస్థ వస్తే రైతులు నష్టపోతారు. కాబట్టి ఇంతకుముందు మా ఫస్ట్ బాలంగా మన చెప్పిండు ఏది ఆనాడు ఏదైతే మన మార్కెట్ యార్డ్లో ఏదైతే రైస్ మిల్లర్లు కొనేటప్పుడు వడ్డు తీసి అరెస్ట్ పెడతారు ఈ వాటికి ఆడదు ఆడదు. కానీ ఈనాడు అటువంటి వ్యవస్థ పోయి మొత్తం ప్రభుత్వాలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, బీపీసీ ప్రభుత్వమే కావచ్చు, జనతా ప్రభుత్వమే కావచ్చు, ఇంకే ప్రభుత్వాలనే కావచ్చు, రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం వడ్డు కొనాలని ఎఫ్సీఐ ద్వారా కొనాలనే ఉద్దేశంతో ఈనాడు చట్టం తెచ్చిండు. ఆ చట్టాన్ని మోడీ ఎందుకు అమలు చేయాలనే దాని మీద మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటానికి మరి ఎప్పుడు కూడా పార్టీ ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు రావాలి, టైం అనేది కాకుండా టైం పంచుకోవాలి.